న్యూస్ 9 టుడేకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీలంకలో అధికార మార్పిడికి రంగం సిద్ధం, త్వరలో అఖిలపక్ష ప్రభుత్వం. నూతన పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ. కృష్ణరాజసాగర్ డ్యాం వద్ద ప్రత్యేక లైటింగ్ వ్యవస్థ, అన్ని గేట్లను ఎత్తేసి కిందకు నీటి విడుదల. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణలో భారీగా కురుస్తున్న వర్షాలు, పోలవరం ప్రాజెక్టు వద్ద గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతి. టూరిజం, సాంస్కృతిక మరియు క్రీడా శాఖ అధికారులతో మంత్రి శ్రీమతి ఆర్కే రోజా సమీక్ష. ప్రసాద్ స్కీమ్ ద్వారా చేపట్టిన పనుల్ని మంత్రికి వివరించిన అధికారులు. వరుసగా రెండో రోజు నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లో 73 పాయింట్ల నష్టంతో 16,143 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. కనీవిని ఎరిగని సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో అధికార మార్పిడికి రంగం సిద్ధమవుతోంది. అధ్యక్షుడు గొటబయ రాజపక్స పలాయనం, ప్రధాని రణిల్ విక్రమసింఘే రాజీనామా ప్రకటన నేపథ్యంలో అన్ని పార్టీల కలయికతో ప్రభుత్వం ఏర్పాటు కానిడం తెలిసిందే. త్వరలో అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ వెంటనే మంత్రివర్గం రాజీనామా చేస్తుందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. తాను కూడా బుధవారం రాజీనామా చేస్తానని గొటబయ పునరుద్ఘాటించారు. ప్రభుత్వ ఏర్పాటుపై అఖిలపక్ష సమావేశం సోమవారం కూడా మల్ల గుల్లాలు పడింది. దేశాన్ని సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని ప్రధాన ప్రతిపక్షం సమాజ్ జన బలవేగయ ప్రకటించింది. జూలై 20న కొత్త అధ్యక్షుని ఎన్నిక జరుగుతుందని స్పీకర్ ప్రకటించారు. శ్రీలంక పరిణామాలపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ఆందోళన వెలిబుచ్చారు. పరిస్థితిని అదుపు చేసేందుకు లంకకు భారత్ సైన్యాన్ని పంపనుందన్న వార్తల్ని కేంద్రం ఖండించింది. అధ్యక్ష భవనాన్ని ఆక్రమించిన నిరసనకారులు అందులోనే విలాసవంతమైన బెడ్రూముల్లో సేదీరుతూ కనిపించారు. పలువురు తమకు దొరికిన నోట్ల కట్టల్ని ప్రదర్శించారు. ఇటీవల కాలంలో పైలట్లు విమానాల్ని దారి మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. విమానంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తినా లేక ఏదైనా ప్రమాదం సంభవిస్తుందన్న అనుమానం వచ్చినా పైలట్లు విమానాన్ని అత్యవసరంగా సురక్షితమైన ప్రదేశంలో దించేస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడ ఒక పైలట్ కూడా విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశాడు, కానీ అది కూడా రద్దీగా ఉండే హైవేపై ల్యాండ్ చేయడం విశేషం. వివరాల్లోకి వెళ్తే యుఎస్లో నార్త్ కరోలినాలో వాహనాల రద్దీ మధ్య ఒక విమానం ల్యాండ్ అయింది. విన్సెంట్ ఫేజర్ అని పైలట్ తన మామతో కలిసి స్క్వైన్ కౌంటీలోని ఫోన్టాన్ లేక్ నుంచి సింగిల్ ఇంజన్ విమానాన్ని నడుపుతున్నాడు. అయితే అకస్మాత్తుగా ఇంజన్ పనిచేయడం మానేయడం మొదలైంది. దీంతో అతను సమీపంలోని హైవేపై సురక్షితంగా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. దీనివల్ల ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఫ్రేజర్ గతేడాది పైలట్గా లైసెన్స్ పొందాడు. ఫ్లోరిడాకు చెందిన మెరైన్ అనుభవజ్ఞుడు, కానీ అతనికి 100 గంటలకు పైగా విమానాన్ని నడపగల అనుభవం మాత్రం లేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. ప్రకృతిలో ఎన్నెన్నో అందాలు కనిపిస్తుంటాయి, వాటిలో కమనీయ దృశ్యాలు మరెన్నో. అలాంటి ఓ దృశ్యాన్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు చెందిన అధికారి సుశాంత్ నంద సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వీడియోలో కొండపై నుంచి జాలువారే జలపాతం భూమిని తగలకుండానే మధ్యలోనే ఆవిరిగా మారిపోతున్న వైనం ప్రకృతి ప్రేమికుల్ని కట్టిపడేస్తోంది. పశ్చిమ కనుమల్లోని నానేఘాట్ ప్రాంతంలో కనిపించిన ఈ దృశ్యంలో కొండపై నుంచి కిందకు జారుతున్న జలధార అలా మధ్యలోనే ఆవిరిగా మారిపోతూ పైకి వెళ్తోంది. వాయువేగం అన్నది భూమి గురుత్వాకర్షణ శక్తికి సరిసమానంగా కానీ వ్యతిరేకంగా కానీ ఉన్నప్పుడు ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయని సుశాంతనంద వెల్లడించారు.
देश में कुत्त पार्लमेंट भवन निर्माण पनलु जरुगुतुन्नाई केंद्र प्रभुत्वं एंतो प्रतिष्ठात्मकंगा तीसुकोनी ई भवन निर्माणान्नि चेपट्टिंदे ई भवन निर्माणान्नि अक्टोबर लोगा पूर्ति चेयालनि टार्गेट गा पेट्टुकुन्नारु కాగా ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ భవనంపై అశోక స్తంభాన్ని నాలుగు సింహాలతో ఆవిష్కరించారు. కాగా జాతీయ చిహ్నాన్ని కాంస్యంతో తయారు చేశారు. 9,500 కిలోల బరువు 6.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ కార్యక్రమంలో మోదీతో పాటుగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. నమ శివాభ్యాం శ్రోతిభ్యం వైవస్వతమన్వంతరే ప్రసమ పాదే ధాతుపక్షేత్రండేందుక్షణే బౌద్ధావతారే రామక్షేత్రే అస్మిన్ ఇంద్రప్రస్థక్షేత్రే దక్షిణవాహిన్యా యమునాయా పశ్చిమే. अच्छा, आप लोगों को क्या लगता है, इमारत बना रहे हैं कि इतिहास बना रहे हैं? इतिहास बना रहे हैं। सबको मालूम है लोकतंत्र का मंत्र बना रहे हैं। आपको पता है सबको? जी सर। तो काम करने के लिए उसमें क्या फर्क, मकान बनाते हैं और ये बनाते हैं, तो काम करते समय क्या फर्क होता है? घर वालों को पता था, पूछते होंगे क्या कर रहे हो, कैसा बन रहा है, तो लोग कहते हो यार फोटो तो ले आओ दिखाओ हमको, ऐसा करते हैं। आपको राशन मिल जाता है क्या? जी सर, जी सर। वो वन राशन का वन नेशन कार्ड है, उस कार्ड से मिल जाता है। భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నాయి. ఆయా ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నిండిన నేపథ్యంలో అధికారులు జలాలను దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తగానే కిందకు దుమికే జల దృశ్యాలు కమనీయంగా ఉంటాయి. ఈ తరహా దృశ్యాలను చూసేందుకు ప్రకృతి ప్రేమికులు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ దృశ్యాలు మరింతగా ఆకట్టుకునేలా చేసింది కర్ణాటక అధికార యంత్రాంగం. ప్రాజెక్టు నుంచి జాలువారే జలాలకు భారత జాతీయ జెండా రంగులను అద్దింది. దీంతో ఆ జాలువారే జల దృశ్యాలు మరింత అందంగా కనిపిస్తున్నాయి. ఇలా మువ్వన్నెల జెండా రంగుల్లో జాలువారే జల దృశ్యాలు కర్ణాటకలోని కృష్ణరాజసాగర్ డ్యాం వద్ద ఆదివారం రాత్రి కనిపించాయి. మండ్య జిల్లాలోని ఈ ప్రాజెక్టు భారీ వర్షాల కారణంగా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోగా ప్రాజెక్టు అన్ని గేట్లను ఎత్తేసి జలాలను అధికారులు కిందికి వదిలారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక లైటింగ్ సిస్టమ్ కారణంగా ప్రాజెక్టు గేట్ల నుంచి జాలువారుతున్న జలాలు 3 రంగుల్లో కనిపించాయి. రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేపట్టారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా గోదావరి ఉధృతి వరద సహాయక చర్యలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్లలో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడెంబాగు, ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెరసాని తదితర ఉపనదులు ఉప్పొంగుతుండడంతో సోమవారం గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణలో ఎస్ఆర్ఎస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లు ఎత్తేశారు. దీనికి ఉపనదుల నుంచి వస్తున్న వరద తోడవడంతో సరస్వతి, లక్ష్మీ బ్యారేజీల గేట్లు ఎత్తేసి 8.68 లక్షల క్యూసెక్లను దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరదకు ఉపనదులు, వాగులు, వంకల నుంచి వచ్చిన వరద తోడవడంతో సమ్మక్క బ్యారేజీలోకి 11.82 లక్షల క్యూసెక్లు చేరుతుండగా ఆ మొత్తాన్ని దిగువకు వదిలేస్తున్నారు. సమ్మక్క బ్యారేజీ దిగువన పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం వల్ల సీతమ్మ సాగర్లోకి 14,30,597 క్యూసెక్లు చేరుతుండగా వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. ఫలితంగా భద్రాచలంలో వరద గంటగంటకు పెరుగుతోంది. ఇక్కడ వరద మట్టం 53 అడుగులకు చేరడంతో
మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు డాక్టర్ బీవీ జయ నాగేశ్వర రెడ్డికి మళ్లీ ఎమ్మిగనూరు టీడీపీ టికెట్ వస్తోంది. ఆయనే అఖండ మెజార్టీతో గెలుస్తారు. టీడీపీ మండల కన్వీనర్ మల్లికార్జున స్పష్టం. ఎమ్మిగనూరు టీడీపీ అసెంబ్లీ టికెట్ మళ్లీ డాక్టర్ బీవీ జయ నాగేశ్వర రెడ్డికే వస్తుందని, ఆయనే ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా గెలుస్తారని బీవీ జయ నాగేశ్వర రెడ్డి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఒక్కటి అవుతున్నారని, వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక తప్పుడు వార్తలు వచ్చే విధంగా కుట్రలు చేస్తున్నారని టీడీపీ మండల కన్వీనర్ మల్లికార్జున మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. దీనిపై బహిరంగంగా చర్చకు వైసీపీ నాయకులు సిద్ధమాని సవాల్ విసిరారు. బీవీ జయ నాగేశ్వర రెడ్డి గారు ప్రభుత్వ వ్యతిరేక పాలనపై అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వం ప్రజలపై ధరల బాధలు విధించడంతో బీవీ ప్రశ్నిస్తుంటే కొంతమంది నాయకులకు మింగుడు పడలేక బీవీ జయ నాగేశ్వరరావు రెడ్డిపై సాక్షి పత్రికలు తప్పుడు రాతలు రాసే విధంగా తెరలేపారని, దీనిని పూర్తిగా ఖండిస్తున్నామని మల్లికార్జున పేర్కొన్నారు. ఈరోజు ఎమ్మెగన్నూరు నియోజకవర్గంలో ఒక పత్రిక, సాక్షి పత్రిక తప్పుడు విలేకరులు తప్పుడు రాతలు రాయడం జరిగింది. వాటిని తీవ్రంగా ఖండిస్తూ బీవీ జయనాగేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ప్రతి గడప గడపకు గౌరవ సభల పేరుతో నియోజకవర్గం మొత్తం పర్యటించడం జరిగింది. బాధుడే బాధుడు ప్రోగ్రాం ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి వెళ్ళి పెంచిన ధరలకు నిరసనగా వారికి ధైర్యాన్ని ఇస్తూ అందరికీ అండగా ఉండడం జరిగింది. సాక్షి పత్రిక ఓర్వలేక ఈరోజు వైసీపీ అధిష్టానానికి ఎమ్మెగనూరు నియోజకవర్గంలో బీవీ జయనాగేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పి సంకేతాలు వెళ్లడంతో అసూయతో కుట్రతో ఈరోజు సాక్షి పత్రిక పిచ్చి రాతలు రాస్తుంది. మీకు మనస్సాక్షి ఉంటే, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే వైసీపీ నాయకులు కానీ సాక్షి పత్రిక విలేకరులు కానీ ఎమ్మెగనూరులో ఎవరి నాయకత్వంలో అభివృద్ధి జరిగిందో చర్చకు సిద్ధమా, మీరు దమ్ముంటే చర్చకు రావాలని చెప్పి ఈరోజు సవాలు విసురుతూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరు కూడా ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దు. వచ్చే ఎన్నికల్లో బీవీ జయనాగేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెగనూరు నియోజకవర్గం గెలుస్తుంది. మనం బీవీ జయనాగేశ్వర రెడ్డి గారికి అండగా ఉందాం, ఆయన వెంట నిలబడదాం. జై తెలుగుదేశం పార్టీ, జై బీవీ జయనాగేశ్వర రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి. ఏపీ సచివాలయంలోని మంత్రి ఛాంబర్లో టూరిజం, సాంస్కృతిక మరియు క్రీడా శాఖ అధికారులతో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీమతి ఆర్కే రోజా సమీక్షా సమావేశం నిర్వహించారు. టూరిజం, సాంస్కృతిక మరియు క్రీడా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెచ్ఓడిలతో శాఖల వారీగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం పురోగతిలో ఉన్న పనుల ప్రగతిని మంత్రి సమీక్షించారు. పర్యాటక శాఖలో టూరిజం ప్రాజెక్టుల్లో భూసేకరణ పనులు, ఓఆండ్ఎం టెండర్స్, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిని, ప్రసాద్ స్కీమ్ ద్వారా చేపట్టిన పనుల్ని అధికారులు మంత్రికి వివరించారు. రాష్ట్రంలో పర్యాటక శాఖ పరిధిలో ఉన్న హరిత హోటల్స్ లీజు, వాటి నిర్వహణ, పనితీరుపై అధికారులు మంత్రికి తెలియజేశారు. రూయా హాస్పిటల్ వద్ద నిర్మాణంలో బిల్డింగ్ పనుల్ని మంత్రి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని, వాటిని పర్యాటక పరంగా మరింతగా అభివృద్ధి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశమని మంత్రి తెలిపారు. స్పందన, గ్రీవెన్స్ అర్జీలకు మనసు పెట్టి పరిష్కారం చూపించాలని, ఇప్పుడు వచ్చిన అర్జీలు మళ్లీ రీఓపెన్ కాకుండా నాణ్యతగా పరిష్కరించాలని
జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ స్పందన గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో 275 అర్జీలను ప్రజల నుంచే జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్లోనున్న స్పందన ఏపీ సేవా పోర్టల్ శాఖల వారీగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షిస్తూ స్పందన కార్యక్రమంలో ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. అందిన దరఖాస్తులు మరల అదే అంశంపై రీఓపెన్ కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఒకవేళ దరఖాస్తులు రీఓపెన్ అయిన ఎడల ఆయా దరఖాస్తులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ప్రతి అర్జీని సత్వరమే పరిష్కరిస్తూ నాణ్యతతో పరిష్కార మార్గాలు స్పష్టతో పూర్తి స్థాయిలో చూపాలని ఆదేశించారు. కష్టాల్లో ఉన్న ప్రజలపై అదనపు భారాలు వేయడం తగదని, అధిక ధరలు తగ్గించాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసీదాసు, జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. పైడి భీమవరం నుండి ఇచ్చాపురం వరకు నిర్వహించిన జనం కోసం ఇంటింటికి సిపిఎం కార్యక్రమం సందర్భంగా సిపిఎం పార్టీ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై వేసిన భారాలు ఉపసంహరించుకోవాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బవిరి కృష్ణమూర్తి అధ్యక్షతన ధర్నాలో వారు మాట్లాడుతూ జిల్లాలో ప్రజా సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. వంశధార మరియు ఆఫ్షోర్ రిజర్వాయర్ కాల్వలు వెంటనే పూర్తి చేసి చివరి భూముల వరకు సాగునీరు ఇవ్వాలని, వంశధార నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాన్ షెడ్యూల్డ్ గ్రామాలను షెడ్యూల్లో చేర్చాలని, జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజనుల భూములను గిరిజనేతరులు ఆక్రమించుకుంటున్నారని, గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఒరిస్సా ప్రభుత్వంతో ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వ యంత్రాంగం ప్రయారిటీ ఇచ్చి పూర్తి చేయాలి. అలాగే భూముల్ని ఆదేశే వాళ్ళు ఎక్కువగా తయారయ్యారు. భూములు పెరిగిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చి భూముల్ని కొల్లగొట్టడానికి దురదృష్టం ఏంటంటే, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కూడా ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు కొమ్ము కాసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే సాక్షాత్తు పెద్ద ఉదాహరణ మన శ్రీకాకుళానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిన్నారాయణపురం భూమి సమస్య. ఇలాంటివి జిల్లా వ్యాప్తంగా ఈ భూమి సమస్యలు ఉన్నాయి. భూమి సమస్యల్ని, స్థానిక సమస్యల్ని పరిష్కరించాలని, స్త్రీలకి ఆగ్రహం కలిగిస్తున్నటువంటి ధరల పెరుగుదలని అరికట్టాలన్నటువంటిది ప్రధానమైన డిమాండ్లు. ఈ డిమాండ్ల్ని సాధించుకునే వరకు ఉద్యమాన్ని వివిధ రూపాల్లో సిపిఎం కొనసాగిస్తుంది. వైఎస్ఆర్సిపి ప్లీనరీలో జన ప్రభంజనాన్ని చూసిన చంద్రబాబు ఆయన తాబేదారులకు మతి తప్పిందని, అందుకే అవాకులు చివాకులు పేలుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరిగా నాగార్జున చెప్పారు. ఈసారి కుప్పంతో సహా 175 స్థానాల్లోనూ ఓడిపోతారనే విషయం వారికి అర్థమైందని అన్నారు. జగన్ జన ప్రభంజనం రథచక్రాల కింద చంద్రబాబు ఆయన
అనుయాయులు నలిగిపోవడం ఖాయమన్నారు. ఇప్పటికే టీడీపీకి గెలుస్తామనే నమ్మకం ఉంటే కుప్పం ఎమ్మెల్యే సీటుకు చంద్రబాబు రాజీనామా చేసి వస్తే తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. కుప్పంలో మీరైనా మీ కొడుకైనా సరే మా సత్తా చూపిస్తామన్నారు. మంత్రి నాగార్జున సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఒక తల్లిగా వైఎస్ విజయమ్మ సీఎం వైఎస్ జగన్ ఉజ్వల భవిష్యత్తుపై మాట్లాడిన మాటల్ని కూడా ఎల్లో గ్యాంగ్ వ్యక్తీకరిస్తోందని చెప్పారు. 14 ఏళ్ల పాటు సీఎంగా చేసిన చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఏం చేశారని ప్రజలు మళ్లీ ఆదరిస్తారని ప్రశ్నించారు. యథేచ్ఛగా పడతా ఉన్నా, ఎప్పుడన్నా వర్షం పడితే ఎక్కడికన్నా ప్రయాణం వెళ్ళాల్సిన వాళ్ళు ఆగిపోతూ ఉంటాం, తడిచిపోతా ఉన్నాం, ఎందుకులే అవాంతరాలు వస్తాయి. వర్షం పడితే కార్యక్రమాలకి దూరంగా ఉండే పరిస్థితి వస్తుంది. కానీ వర్షం యథేచ్ఛగా పడతా ఉన్నా ఎక్కడా లెక్క చేయకుండా ప్రజలు మొక్కువని దీక్షతో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహాయాన్ని పొందినటువంటి ప్రజానీకం ఉవ్వెత్తిన కెరటాల్లాగా ఎగసిపడి మేము అనుకున్న దానికి మూడింతలు ప్రజానీకం రావటం అనేది నిజంగా చాలా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటం అనేది అదృష్టవంతులుగా భావిస్తూ ఉన్నాము. ఒక ప్రక్క గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అంచెలంచెల విశ్వాసం, ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే 95% ప్రజలకు సాయం చేసి చూపించిన తీరు, జగన్మోహన్ రెడ్డి గారి మీద మొక్కువని నమ్మకాన్ని ప్రజలు ప్రేమలోపన చూపించారు. ఎలాంటి అవరాతాన్ని కూడా, ఎలాంటి అవరోధం ఉండినా వదిరెడ్డి ప్లేనరీని జయప్రదం చేసిన తీరు ప్రతిపక్షాలకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. చివరికి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎక్కడ గెలుస్తామో తెలియకపోయినా కుప్పం సీటు కూడా జారిపోతానని భయం వచ్చేసింది. చిత్తూరు జిల్లా ఐరాల మండలం ఐలవారిపల్లిలో ఐల గురివిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటిపూర చికిత్స శిబిరంనకు ప్రారంభోత్సవం చేసిన జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శంకర్ నేత్రాలయం కంటి వైద్యశాల చెన్నై మరియు ఐల గురివిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ నేటి నుండి ఈ నెల 19వ తేదీ వరకు జరుగుతుందని, ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తన పుట్టిన ఊరుకు సేవ చేసేందుకు ఐల గురివిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ను నెలకొల్పి ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్న రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని అభినందించారు. మొబైల్ సర్జికల్ యూనిట్ మేనేజర్ డాక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ నేడు ప్రారంభమయ్యే ఈ క్యాంప్ ఈ నెల 19వ తేదీ వరకు జరుగుతుందని, ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శంకర్ నేత్రాలయం ద్వారా ఇక్కడ గతంలో 150 ఆపరేషన్లు చేశామని, ఈసారి 250 ఆపరేషన్లు చేస్తామని తెలిపారు. ఈ క్యాంపు నిర్వహణకు దాదాపు 15 లక్షలు ఖర్చవుతుందని, ఈ ఖర్చును ఐల రాజశేఖర్ రెడ్డి వారి కుటుంబం భరిస్తుందని వారికి ధన్యవాదాలు తెలిపారు. తరఫున ఇక్కడ వచ్చినటువంటి శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు, వాళ్ళ తండ్రి గారు, అదేవిధంగా శంకర్ నేత్రాలయ రిప్రజెంటేటివ్, ఈ గ్రామ ప్రజలు, ట్రస్ట్ మెంబర్స్ అందరికీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ఈ గ్రామస్తులకు, అధికారులు అందరికీ నాకు నమస్కారం. ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మనమందరం కూడా వచ్చేసి సినిమాల్లో చూస్తాం, ఎవరో వచ్చి మనకు న్యాయం చేస్తారు, ఎవరో వచ్చి మనకు మళ్ళీ ఆకాశం నీ హద్దురా, జై భీమ్ వంటి హిట్స్ తర్వాత సూర్య చేసిన ఈటీతో హ్యాట్రిక్ హిట్ పడుతుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఈటీతో సూర్య చేసిన ప్రయోగం ఫలించలేదు. తమిళంలోనే ఈ సినిమా చెప్పుకోదగిన ఓపెనింగ్స్ తెచ్చుకోలేకపోయింది. అలా హ్యాట్రిక్ హిట్ మిస్ అయిన సూర్య ఆ తర్వాత 3 ప్రాజెక్టుల్ని లైన్లో పెట్టాడు. బాల, వెట్రిమారన్, సుధ కుంగర సినిమాలు ఆ జాబితాలో ఉన్నాయి. ముందుగా బాల సినిమాను పూర్తి చేసే పనిలో సూర్య ఉన్నాడు. ఈ సినిమాను కూడా తమిళంతో పాటు తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ రోజున బాల పుట్టినరోజు కావడంతో ఈ సినిమాకి టైటిల్ని ఖరారు చేశారు. తమిళంలో ఈ సినిమాకి వనంగాన్ అనే టైటిల్ను నిర్ణయించగా తెలుగులో అచలుడు అనే టైటిల్ను సెట్ చేశారు.
కొంతసేపటి క్రితమే టైటిల్ పోస్టర్స్ను వదిలారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో సూర్య జోడిగా కృతిశెట్టి కనిపించనుంది. దీపావళికి ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్న టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, ఆతియ శెట్టి త్వరలోనే పెళ్లి చేసుకున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరో 3 నెలల్లోనే వారు వివాహ బంధంతో ఒకటి కానున్నట్టు తెలుస్తోంది. సునీల్ మనాశెట్టి కుమార్తె అయిన ఆతియ శెట్టి బాలీవుడ్ నటికగా, కేఎల్ రాహుల్ టీమిండియా వైస్ కెప్టెన్గా, ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. 3 ఏళ్లకు పైగా డేటింగ్లో ఉన్న వీరిద్దరూ వచ్చే 3 నెలల్లో వివాహం చేసుకోబోతున్నట్టు ఆతియ శెట్టి సన్నిహితులు తెలిపారు. ఈ క్రమంలో ఆతియ కుటుంబాన్ని కలిసేందుకు రాహుల్ కుటుంబ సభ్యులు ఇటీవలే ముంబై వచ్చారని తెలుస్తోంది. రాహుల్, ఆతియలు వారి కుటుంబ సభ్యులతో కలిసి త్వరలో వారు ఉండబోయే కొత్త ఇంటిని సందర్శించారని, వారి పెళ్లి 2 కుటుంబాలకు గొప్ప వేడుక అవుతుందని ఆతియ సన్నిహితులు తెలిపారు. పెళ్లికి సంబంధించిన అన్నింటినీ ఆతియనే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్లు వరుసగా 2వ రోజు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 324 పాయింట్లు 54,071 వద్దకు చేరుకోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 పాయింట్లతో 16,150 స్థాయిల దిగువకు చేరింది. సెన్సెక్స్ 217 పాయింట్ల నష్టంతో 54,177 వద్ద, నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో 16,143 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. అపోలో హాస్పిటల్స్, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, అదానీ పోర్ట్స్, విప్రో లాభపడుతున్నాయి. మరోవైపు హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, యూపీఎల్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంక్ నష్టపోతున్నాయి. అటు డాలర్ మారకంలో రూపీ మంగళవారం మరో ఆల్ టైం కనిష్టానికి చేరింది. డాలర్తో పోలిస్తే 79.58 రికార్డు కనిష్టం వద్ద కొనసాగుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శ్రీలంకలో అధికార మార్పిడికి రంగం సిద్ధం, త్వరలో అఖిలపక్ష ప్రభుత్వం. నూతన పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ. కృష్ణరాజసాగర్ డ్యాం వద్ద ప్రత్యేక లైటింగ్ వ్యవస్థ, అన్ని గేట్లను ఎత్తేసి కిందకు నీటి విడుదల. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణలో భారీగా కురుస్తున్న వర్షాలు, పోలవరం ప్రాజెక్టు వద్ద గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతి. టూరిజం, సాంస్కృతిక మరియు క్రీడా శాఖ అధికారులతో మంత్రి శ్రీమతి ఆర్కే రోజా సమీక్ష. ప్రసాద్ స్కీమ్ ద్వారా చేపట్టిన పనుల్ని మంత్రికి వివరించిన అధికారులు. వరుసగా 2వ రోజు నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లో 73 పాయింట్ల నష్టంతో 16,143 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.